ఎలా ఉందో మా చీఫ్ ఎడిటర్ కేశవ గారిని అడిగి తెలుసుకుందాం సార్. ముఖ్యంగా ఈరోజు భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది. ముందుగా ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందంటారు సార్ ఈ మూవీకి సంబంధించి? ఫస్ట్ డే ఫుల్ పాజిటివ్ టాక్ రావడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి చాలా ముఖ్యమైనటువంటి విషయం సాయిలత. ఎందుకంటే డే వన్ రివ్యూస్ డే వన్ టాక్స్ని బట్టే మార్కెట్ అంచనాలు కూడా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. సినిమా బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది. అలానే ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి టాక్ వచ్చింది. చిరంజీవి లుక్స్ మరీ ముఖ్యంగా ఇది ఆల్రెడీ రీమేక్ సినిమా కాబట్టి కథ అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ కూడా దాన్ని ఎలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారనేటువంటి విషయంలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా రీచ్ అయిందని చెప్పని మనం చెప్పొచ్చు. సినిమా పైన అయితే ఓవరాల్గా పాజిటివ్ టాకే నడుస్తుంది సాయిలత. సార్ ముఖ్యంగా ఈ సినిమా గురించి అసలు ప్రజలైతే భారీ అంచనాలు పెట్టుకున్నారు, వాళ్ళ అంచనాలకు ధీటుగా ఉండొచ్చు అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఇది ఎందుకంటే లూసిఫర్ అనే సినిమాకి రీమేక్, మలయాళం సినిమా రీమేక్, అది మలయాళంలో మంచి హిట్ అయింది. మలయాళం ఇండస్ట్రీలోనే ఒక టాపెస్ట్ గ్రాసర్గా అంటే 200 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా ఇది మలయాళంలో నమోదైనటువంటి సినిమా. అదే క్రమంలో హిందీ కానీ తెలుగు కానీ ఇది డబ్డ్ వెర్షన్స్ ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసింది. అయినా కానీ సాహసం చేసి కథ నచ్చడం వలన, కథలో ఒక ప్రత్యేకత ఉండడం వలన, రాజకీయ నేపథ్యాల మీద జరిగేటువంటి చర్చ నేపథ్యంలో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టేకప్ చేశారు. ఆయనకి తగ్గట్టుగా ఈ కథలో కొన్ని మార్పులు కూడా జరిగినాయి. అంటే యాజ్ ఇట్ ఈస్గా లూసిఫర్ సినిమా చూసినట్టుగా ఉండదు. లూసిఫర్ సినిమా డైరెక్షన్ మొత్తం పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మన అందరికీ తెలుసు, అతను ఒక హీరోగా వర్సిటైల్ సింగర్ అన్ని రకాలుగా కూడా అతను ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్గా ఆ సినిమా చేశారు. అయితే ఈ సినిమాను మోహన్ రాజా పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒక రాజకీయ చిత్రం, ఒక సీరియస్ ఫిల్మ్ అనేటువంటి మోస నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చి సెంటిమెంట్ని అటాచ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకునే విధంగా ఈ సినిమాని చేయడంలో సక్సెస్ అయ్యారు. అలానే మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాలో ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా అద్భుతంగా మలిచారని చెప్పని మనం అనుకోవచ్చు. క్యారెక్టరైజేషన్స్ అంటే సల్మాన్ ఖాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, వాస్తవానికి ఒరిజినల్ సినిమాలో ఏంటంటే హీరో మోహన్ లాల్ ఉంటారు, అట్లాంటి క్యారెక్టర్ చేసింది పృథ్వీరాజే. పృథ్వీరాజ్ కూడా కెమియో అపీరెన్స్ లాగా ఉంటుంది, అది ఎక్కడా కూడా తన ఫేస్ రివీల్ చేయకుండా పృథ్వీరాజా కాదా అనేటువంటి సస్పెన్స్ ఉండేలాగా అందులో మేకింగ్ జరిగింది. అయితే తెలుగు సినిమాలో క్లియర్గా సల్మాన్ ఉన్నాడు అనేటువంటి విషయం మనం మొదటి రోజు నుంచి కూడా ప్రమోషన్స్లో చూసాం, సాంగ్స్లో చూసాం. ఈ సినిమాలో కూడా అలానే ఒక 3 సీన్స్ టాప్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లో సల్మాన్ ఖాన్ యాక్షన్ కానీ, సల్మాన్ ఖాన్ ఎంటర్ అంటే అందులో ఎంట్రీ ఇచ్చేటువంటి విధానం కానీ, అలానే చిరంజీవితో ర్యాపో చూపించేటువంటి విధానం కానీ, ఆ 3 సీన్స్ కూడా సినిమాలో హైలైట్గా ఉంటాయి. అలానే వాటి మేకింగ్ విషయంలో మాతృక కంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీని అనుసరించారు. ఎందుకంటే యాక్చువల్గా అందులో సీన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఈ కెమియో అపీరెన్స్ చేసినటువంటి సీన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. నిడివి ఆ నిడివి కొంచెం పెంచారని చెప్పని మనం అనుకోవచ్చు. దానికి తగ్గట్టుగా క్లైమాక్స్ అంటే సినిమా పూర్తయిన తర్వాత ఒక సాంగ్ ఫ్యాన్స్కి తగ్గట్టుగా, ఎందుకంటే చాలా సీరియస్ ఫిల్మ్ ఇది, కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ ఫ్యామిలీ టచ్ ఉంది అంతవరకే. కానీ ఫ్యాన్స్ చిరంజీవి అనగానే డ్యాన్స్ అంటే ఫైట్లు అనేది ఓకే, అది ఒక లెవెల్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి ఒక స్టెప్ వేస్తే చాలు అనుకునేటువంటి ఫీల్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 2 పాటల్లో చిరంజీవి ఒక పాటలో జస్ట్ అలా బాడీ మూమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా లాస్ట్ సాంగ్ మాత్రం సాటిస్ఫాక్షన్, సల్మాన్ ఖాన్ని చిరంజీవిని ఒక ఫ్రేమ్లో చూసి ఫ్యాన్స్ ఈలలు కొడుతూ థియేటర్లోంచి బయటకు వచ్చేంత ప్యాకేజ్ అయితే అందులో ఉంది ఖచ్చితంగా. అలానే సినిమా స్టోరీ పరంగా చూస్తే కనుక ఓవరాల్గా ఒక సీఎం సీటుకి సంబంధించి జరిగేటువంటి సంఘర్షణ, ఈ సంఘర్షణలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా మాతృకలో వచ్చేసరికి చాలామంది డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే వివేక్ ఒబ్రాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మలయాళం ఇండస్ట్రీకి ఫస్ట్ మంజు వారియర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మలయాళం ఇండస్ట్రీకి ఫెమిలియర్ అయ్యారు. వివేక్ ఒబ్రాయ్ కూడా మలయాళంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం చాలా జాగ్రత్తగా ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా ఎంచుకున్నారని చెప్పని మనం అనుకోవచ్చు. ఒక సింపుల్గా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే మరో వ్యక్తి సీఎం అయ్యేటువంటి క్రమంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, కుటుంబంలో జరిగేటువంటి రాజకీయాలు, అలానే ఓవరాల్గా ఆ పార్టీలో జరిగేటువంటి పరిణామాలు, పార్టీని బతికించడం కోసం, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం ఫండ్ మేనేజ్మెంట్ అనేది చాలా అత్యవసరమైనటువంటి అంశం. ఈరోజు రాజకీయ పార్టీలు ఫండ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాయి, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి చేస్తున్నాయి, ఆ క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ క్రమంలో వచ్చేటువంటి ప్రలోభాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కథాగమనం నడుస్తుంది. అలా నడిచేటువంటి క్రమంలో
మలయాళం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మంచి మంచి అట్రాక్షన్స్ ఉన్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చిరంజీవికి సిస్టర్ క్యారెక్టర్గా నయనతార చేసింది. ఆ క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నయనతార చిరంజీవి కాంబినేషన్ మామూలుగా మనం అంటే హీరో హీరోయిన్లని ఊహిస్తాం, అయితే ఇందులో అన్నా చెల్లెళ్ళుగా కూడా మెప్పించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ని తమిళ్ అంటే మలయాళం సినిమాతో పోల్చి చూస్తే మనకి కొంత ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ తీసుకొచ్చారు. అందుకనే తమిళనాడులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఒక రెండు మూడు రోజులు తేడాతో తమిళ్లో రిలీజ్ చేయాలనుకుంటారు, తర్వాత హిందీలో రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ ఉంది. సల్మాన్ ఖాన్ ఉన్నాడు కాబట్టి, నయనతార ఉంది కాబట్టి, అలానే తమిళ్లో ఇలా ఈ క్యారెక్టరైజేషన్ కూడా ప్యాన్ ఇండియా లుక్ వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి సీఎం క్యారెక్టర్ విషయంలో సర్వధమన్ బెనర్జీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను మళ్ళీ చూసేటువంటి అవకాశం వచ్చింది అనుకో. అంటే సిరివెన్నెల సినిమా హీరో, ఈ సినిమాలో సీఎం క్యారెక్టర్ అంటే నయనతార ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి కొన్ని సీన్స్, ప్రజెంట్లో కనబడేటువంటి కొన్ని సీన్స్, అంటే ఓల్డ్ క్యారెక్టర్, ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఒకటి, యంగ్ ఏజ్ క్యారెక్టర్ ఒకటి, రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం సర్వధమన్ బెనర్జీని ఆ క్యారెక్టర్లో పెట్టారంటే చిరంజీవి ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఇది మలయాళం స్టోరీలో ఎలా ఉంటుందంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఆ లింక్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వరు, అది ప్రేక్షకుల అభిప్రాయానికి వదిలేసినట్టుగా ఉంటుంది. కానీ తెలుగు స్టోరీలోకి వచ్చేసరికి అవన్నీ కూడా కరెక్ట్ లింకేజ్ చేస్తూ ఎవరు ఎవరికి ఏమవుతారు, ఎక్కడి నుంచి రిలేషన్ స్టార్ట్ అయింది, ఏ విధంగా ఈ కథ కంటిన్యూ అవుతుంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది అనేటువంటి పాత్రల్ని దాన్ని గుదిగుచ్చి పేర్చడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కామెడీకి పెద్దగా స్థానం లేకపోయినప్పటికీ కూడా ఉన్న స్పేస్లో సముద్రకని లాంటి వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా కొంత కామెడీని పండించడంలో కూడా ఈ సినిమా ఓవరాల్గా మంచి టాక్ వచ్చేటువంటి పరిస్థితి. అలానే చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అదర్ క్యారెక్టర్స్ అంటే మురళీమోహన్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా మంచి, సునీల్ క్యారెక్టర్ కానీ, సునీల్ క్యారెక్టర్ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆయన సునీల్ని పెట్టడం, అనసూయ యాక్ట్ చేసినటువంటి ఇది, అలానే రవి యాక్ట్ చేసినది, షఫీ కానీ బ్రహ్మాజీ కానీ వీళ్ళ రోల్స్ కూడా ఎవరిని కూడా చిన్న క్యారెక్టర్లు అనలేము. వాళ్ళన్నీ కూడా కంప్లీట్గా మెయిన్ క్యారెక్టర్తో కంటిన్యూ అవుతూ పాస్ ఆన్ అయ్యే క్యారెక్టర్స్గా ఆ పాసేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ న్యాయం చేయడంతో పాటు చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా చిరంజీవి క్యారెక్టర్ను బిల్డప్ చేయడం కానీ, ఒక గాడ్ ఫాదర్ అంటే ఏ రేంజ్లో ఉండాలి, గాడ్ ఫాదర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనే దానికి కూడా, అంటే ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్యాకేజ్ కింద మనం చూడొచ్చు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో చెప్పుకోదగిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆయా పాత్రలకు తగ్గట్టుగా, ముఖ్యంగా సత్యదేవ్ అది మెయిన్ అపోనెంట్ క్యారెక్టర్ అనమాట, ఒక విలన్ క్యారెక్టర్. సత్యదేవ్ అనేటువంటి వ్యక్తి చాలా ఫ్రెష్, అంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి వచ్చి ఒక 10-15 సినిమాల్లో అలరించి డిఫరెంట్ క్యారెక్టర్స్తో గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి అయినా కానీ చిరంజీవి ఎరీనాకి తగ్గట్టుగా ఆయనని బీట్ చేసే స్థాయిలో యాక్ట్ చేయడం, అంటే ఆ పరిధిని నిర్ణయించుకొని యాక్ట్ చేయడం అనేది డెఫినెట్గా డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాల్సిందే మనం ఈ సినిమాలో. ఆ రేంజ్కి తగ్గట్టుగా సత్యదేవ్ యాక్ట్ చేశాడు. చిరంజీవికి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడేటువంటి అవకాశం, ఆ ప్రేక్షకులను ఎలా నిలబడ్డాను అనేటువంటి విషయంలో ప్రేక్షకుల దృష్టిలో మాత్రం మార్కులు గెయిన్ చేశారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అదే క్యారెక్టర్ని మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేశారు. వివేక్ ఒబెరాయ్ ఆల్రెడీ ఒక హీరో, హిందీ, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్లో కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి నటుడు. అటువంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు సత్యదేవ్ అనే ఒక ఫ్రెష్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తన క్యారెక్టర్ పరిధిలో సత్యదేవ్ చాలా వరకు న్యాయం చేశాడు. పోటాపోటీగా నడిచేటువంటి ఇద్దరి మధ్య జరిగేటువంటి కొన్ని సంభాషణలు, ఒక రెండు మూడు సీన్స్ చాలా బాగా తీశారని చెప్పని మనం చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులకి లూసిఫర్ అసలు చూడని వాళ్ళకైతే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం లాగా కనిపిస్తుంది. లూసిఫర్ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కంపారిజన్ వస్తుంది. బట్ ఆ కంపారిజన్లో కూడా మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ కానీ సినిమాలో ఓవరాల్గా ఇచ్చినటువంటి ఆ ఫీల్ కానీ, అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ని ఇందులో కొంచెం ఎలివేట్ చేశారు. ఆ ఒరిజినల్ సినిమాలో ఫ్యామిలీ అటాచ్మెంట్ కంటే కూడా సీరియస్ పొలిటికల్ సినారియో నడిచేటువంటి విధానంపైనే ఆ డైరెక్టర్ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇక్కడ డైరెక్టర్కి అండ్ రైటర్కి కూడా మనం క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది సాయిలత. సార్, ముఖ్యంగా లూసిఫర్ రీమేక్ అనగానే జనాల్లో ఒక చిన్న భయం అనేది ఉంది, అంటే చిరు ఈ క్యారెక్టర్ని అసలు పోస్ట్ చేస్తారా లేదా అని. సో అప్పటి లూసిఫర్కి ఇప్పటికీ చాలా చేంజ్ అనేది ఏమన్నా ఉందా సార్, అంటే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా క్యారెక్టరైజేషన్ విషయంలో ఫస్ట్ పార్ట్ వరకు, మొదటి పార్ట్ వచ్చినటువంటి అంతవరకు దాదాపుగా మెయిన్ సినిమాలో చిన్న చిన్న మార్పులు తప్పితే పెద్దగా ఏమీ కనిపించలేదు మనకి అనిపిస్తుంది. కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి టోటల్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఎంట్రీ చేయడం కానీ, తర్వాత కథ నడిపేటువంటి విధానం, జైల్లో ఉండేటువంటి విధానం, లూసిఫర్లో జైల్లో ఉండేటువంటి నిడివి చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ జైలు నుంచి నడిచేటువంటి వ్యవహార శైలి కొంచెం ఎక్కువే ఉంటుంది. అలానే ఒరిజినల్ సినిమాతో పోల్చుకొని చూస్తే ఏంటంటే మోహన్ లాల్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న యాక్టరు,
గతంలో ఆయన చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా సీరియస్ క్యారెక్టర్స్, హీరోయిన్ స్పేస్ కంటే కూడా ఆయన ఎలివేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే గతంలో హీరోయిన్ లేకుండా కూడా అనేక సినిమాల్ని మోహన్ లాల్ చేసినటువంటి పరిస్థితి మనం. కానీ జనరల్గా చిరంజీవి గారు అనగానే ఆటోమేటిక్గా ఒక హీరోయిన్ కాంబినేషన్, తర్వాత కొన్ని పాటలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ దీనికి ఒక ట్రైలర్ వర్షన్ లాగా ఆచార్యలో హీరోయిన్ లేకుండానే చూపించారు, దాన్ని కూడా ఆ సినిమాలో మెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది కంప్లీట్గా పొలిటికల్ స్టోరీ కావడంతో హీరోయిన్ లేదు అనేటువంటి టాపిక్ రాదు. ప్లస్ హీరోయిన్ స్టేజ్లో ఆ అంత స్థాయి క్యారెక్టర్లో నయనతార ఒక పోటీదారుగా కనిపిస్తూనే ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ అయినప్పటికీ కూడా సినిమా క్లైమాక్స్ అంటే చివరి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు కూడా ఇద్దరు ఒకరంటే ఒకరు పడనంత ద్వేషంతో నడిచేటువంటి క్యారెక్టర్స్ కాబట్టి హీరోయిన్ లేదు, పాటలు లేవు, ఇటువంటివి రావు. కానీ సినిమాలో ఆ మ్యూజిక్ పాటలు లేవు అనేటువంటి వెలితిని తమను చాలా చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ రూపంలో కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రూపంలో కానీ భర్తీ చేశాడని చెప్పని మనం అనుకోవచ్చు. కొన్ని ఫైట్ సీన్స్ని కూడా పాటల రూపంలో మార్చడం ద్వారా చిరంజీవి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ గాడ్ ఫాదర్ ఇమేజ్ని అమాంతం పెంచేస్తూ, అంటే గాడ్ ఫాదర్ అంటే ఎలా ఉంటుంది, ఒక నెట్వర్క్ ఎలా నడుస్తుంది, ఆ నెట్వర్క్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఒక గాడ్ ఫాదర్ అనేటువంటి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నడిపినటువంటి విధానం, దానికి తగ్గట్టుగా పొలిటికల్ సీన్స్, రాజకీయంగా జరిగేటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ చనిపోతే తెర వెనుక జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గుదిగుర్చి పేర్చడంలో, ప్రేక్షకుల్ని మెప్పించడంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పని మనం చెప్పొచ్చు. సాయిలత సార్, జనరల్గా మనం చూస్తుంటాం ఫిలిమ్స్ అంటేనే అన్ని యాంగిల్స్లో మనం చూస్తుంటాం, ఇది ఫ్యామిలీకి అతీతంగా కాకుండా ఒక రాజకీయ సంకేతంతో తీశారు ఈ మూవీని. మరి చిరంజీవి ఆ పోస్ట్ని భర్తీ చేశారంటారా సార్, అంటే ఓ యాక్షన్గా అలా చూడొచ్చా సార్? మనం ఖచ్చితంగా అంటే ఇందులో ఒక రొమాంటిక్ లేదంటే చిరంజీవికి ఇష్టమైనటువంటి రొమాంటిక్ కామెడీ లాంటివి లేవు అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తప్పితే క్యారెక్టరైజేషన్ విషయంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టరు, అంటే అది హీరోనా విలనా ఇలాంటివి అర్థం కానట్టుగా ఉన్నప్పటికీ కూడా సమాజానికి మంచి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్తారు, ఖచ్చితంగా నేను మంచివాడిని అని చెప్పలేకపోవచ్చు కానీ చెడ్డవాడిని మాత్రం కాదు, నేను చేసేటువంటి పనుల వల్ల సమాజంకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పారు. అంటే పూరి జగన్నాథ్ ఒక యూట్యూబర్ క్యారెక్టర్ చేశాడు ఇందులో, గోవర్ధన్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్కి అనేక రకాల డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఏ విషయంలో కూడా అతను సరెండర్ అయ్యే రకం కాదు. అలానే తను నిజం అని నమ్మిన దాన్ని మాత్రం చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లడం కోసం యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని అతను ఎంచుకుంటాడు. ఆ ప్లాట్ఫామ్ నుంచి తను చెప్పాలనుకున్నటువంటి నిజాలని వాస్తవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే అతని ద్వారా కొన్ని నిజాలు బయట ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని భావించినటువంటి క్రమంలో చిరంజీవి అంటే గాడ్ ఫాదర్ క్యారెక్టర్, బ్రహ్మ క్యారెక్టర్, అతన్ని పిలిచి కొన్ని వాస్తవాలను అతని చేతికిచ్చి ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేటువంటి క్రమంలో ఈ సన్నివేశం వస్తుంది. కాబట్టి ఓవరాల్గా చిరంజీవి తన పాత్రలో ఎక్కడా కూడా ఈ సహజమైనటువంటి హీరోయిజంకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారి ఏజ్ చాలా పెరిగింది, తన అందుకనే కదా ఇందులో లుక్ కూడా గ్రే హెయిర్ మొత్తం అంతా కూడా ఒక ఏజ్డ్ క్యారెక్టర్, ఒక 50 ఇయర్స్ క్యారెక్టర్, 55 ఇయర్స్ క్యారెక్టర్ లాగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మామూలుగా ఒక యంగ్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ డాన్సులు ఇవన్నీ ఉంటే ఆ చిరంజీవి వేరు, బట్ ఈ చిరంజీవి టోటల్లీ ఒక మెచ్యూర్డ్ మిడిల్ ఏజ్డ్ పర్సనాలిటీగా కనిపిస్తారు. సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఏమాత్రం ఒప్పుకోకుండా ఆ తప్పుల్ని సరిచేసేటువంటి క్రమంలో అవసరమైతే పరిధి దాటి ప్రవర్తించైనా కానీ సరిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి. అలానే తన పార్టీని కాపాడుకోవడం ద్వారా ప్రజాసేవ కోసం ఒక పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా నిలబెట్టి ప్రజల కోసం ఉండాలి అనుకునేటువంటి పార్టీని కొంతమంది స్వార్థపరులు తమ అవసరాల కోసం మలుచుకోవడం ద్వారా ఇంటర్నేషనల్ ఫండింగ్, డ్రగ్ మాఫియా ఎంటర్ అవ్వడం కోసం ఒక మార్గాన్ని ఏర్పరచుకునేటువంటి క్రమంలో అవరోధంగా అతను నిలబడతారు. కాబట్టి ఈ ఎత్తుగడలన్నీ కొంచెం అటు మాఫియా ఇటు పొలిటికల్, అలానే ఆయన ఒక అనాథ శరణాలయాన్ని నడిపించేటువంటి విధానం, వీటన్నిటినీ కలిపి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వ్యవస్థను కాపాడేటువంటి క్రమంలో ఆ వ్యవస్థపైనే తిరుగుబాటు చేసి సమస్యను సరిదిద్దేటువంటి ఒక గాడ్ ఫాదర్గా ఇందులో కనిపించి చిరంజీవి మెప్పించాడని మనం ఒప్పుకోవాల్సిందే సాయిలత సార్. అలాగే గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించారు, మరి అతని పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సార్? వాస్తవానికి సల్మాన్ ఖాన్ చేయదగ్గ లేదా చేయాల్సినంత పెద్ద పాత్ర కాదు అది, కానీ కూడా సల్మాన్ ఖాన్కి ఆ స్పేస్ ఇవ్వడం వలన సినిమాలో క్యారెక్టర్స్ కానీ సినిమా లెవెల్ కానీ ఒక రేంజ్కి పెరిగింది అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. లూసిఫర్ ఒరిజినల్ మూవీలో వచ్చేసరికి ఆ క్యారెక్టర్ చాలా చిన్నది, అంటే ఓవరాల్గా చూస్తే ఒక 5 నిమిషాలు నిడివి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ మాత్రం బడే బాయికి సపోర్ట్గా చోటే బాయ్ అన్నట్టుగా సల్మాన్ ఖాన్ మాసూమ్ భాయ్ అనేటువంటి పేరుతో అతను ఇన్వాల్వ్ అవ్వడము, సమస్య వచ్చినప్పుడు లేదా తను ఇన్వాల్వ్ అవ్వకుండా తను దాని సొల్యూషన్ చూపించాల్సినటువంటి అవసరం, పరిష్కరించాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి క్రమంలో గాడ్ ఫాదర్ ఇచ్చేటువంటి డైరెక్షన్తో సల్మాన్ ఖాన్ ఎంటర్ అవుతాడు.
ఆయన ఇచ్చినటువంటి మూడు టాస్క్లని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు. అది ఇక్కడ కనబడేటువంటి ఈ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్లో మామూలుగా ఒరిజినల్ సినిమాలో కొంత నిడివి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇందులో కొంత నిడివి పెంచడం, క్లైమాక్స్లో ఒక పాట యాడ్ చేయడం, చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సల్మాన్ ఖాన్ స్పేస్కి సంబంధించి ఒక కొన్ని డైలాగ్స్ సల్మాన్ ఖాన్ తెలుగులో చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ చేసేటువంటి అంశాలుగానే ముఖ్యంగా ఆడియన్స్ ఫ్యాన్స్కి నచ్చేటువంటి బొనాంజాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది సాయిలత. సార్ అలాగే మనం చూస్తున్నాము అసలు ప్రేక్షకుల వారి దగ్గరకు వస్తే అసలు చిరు డైలాగ్స్ ఎన్నడూ చూడనంతగా బూజ్ బంప్స్ వస్తున్నాయి అంటారు. మన గతంలో చూసినట్టయితే కూడా చిరు చాలా బాగా చెప్తారు డైలాగ్స్. ఈ మూవీకి వచ్చేసరికి ఇంకా రాజకీయ పరంగా ఇంకా చాలా బాగుంది అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే క్యారెక్టర్స్ ఒకవైపు ఒక ఎత్తు అయితే సన్నివేశాలు అనేవి అందులో మనకు జరిగిన మన కళ్ళెదురుగా జరిగినటువంటి సన్నివేశాల కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో న్యాచురల్గా వచ్చే డైలాగ్స్ కూడా ఇది ఎవరినో ఉద్దేశించి రాశారేమో అని అనిపించవచ్చు. బట్ ఏంటంటే కథ పరంగా వెళ్ళినటువంటి డైలాగ్సే. చిరంజీవి చెప్పిన డైలాగ్ కూడా ఆయన పూర్తిగా రాజకీయాల్లో లేకుండా ఆయన బయటకు పంపించాలనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఆయన జైలుకు పంపిస్తారు. అందుకని నేను రాజకీయాలకి దూరం అయ్యానేమో కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనేటువంటి డైలాగ్ అది ఆ డైలాగ్ చిన్న ట్వీట్లో రిలీజ్ చేస్తేనే ఎవరెవరికో తగిలింది అనేటువంటి వాతావరణం మనం చూసాం. అలానే కొన్ని స్కాముల విషయంలో అంటే యూట్యూబర్ ఆ స్కాముల్ని బయటపెట్టేటువంటి క్రమంలో చెప్పేటువంటి డైలాగ్స్ కానీ ఆ విషయంలో రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గాడ్ ఫాదర్ బ్రహ్మ వచ్చి ఆ డైలాగ్స్ చెప్పినటువంటి విధానం, అంటే మీ ఊపిరి పీల్చేటువంటి కాంట్రాక్ట్ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటాను, తేడా వస్తే మీ ఊపిరి ఆగిపోతుందని ఇచ్చేటువంటి వార్నింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే అలా కొన్ని సినిమా అంటే రాజకీయ నాయకులకు తగలవచ్చు ఖచ్చితంగా, బట్ అవి మనం కళ్ళతో మనం రోజు పత్రికల్లో చూస్తున్నాయి, రోజు న్యూస్లో చూస్తున్న వాటి ఇది. అలానే న్యూస్ మేనేజ్మెంట్ పొలిటీషియన్స్ ఎలా చేస్తున్నారు, మీడియా ఛానల్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇందులో ఒక పార్ట్. ఆ పార్ట్ ద్వారా దాని ద్వారా అసంబద్ధమైనటువంటి విషయాలు నిజాలుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం, అలానే మీడియా వాళ్ళకు కూడా ఒక సూటి క్వశ్చన్ ఉంటుంది. మిగతా వ్యవస్థలు తప్పు చేస్తే ప్రశ్నించడానికే మీరున్నది, కానీ తప్పు చేస్తున్న వాళ్ళతో మీరు కూడా కుమ్మక్క అయిపోతే ఇంకా మీరెందుకు అనేటువంటి ప్రశ్నను రైజ్ చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించినవి. కాబట్టి లూసిఫర్ తీసింది 2017-18లో షూటింగ్ అయింది, 2019లో రిలీజ్ అయింది సినిమా. అయితే ఇప్పుడు మహా అయితే ఒక 3 ఇయర్స్ 3 ఏళ్ళు మాత్రమే డిఫరెన్స్, పెద్దగా చేంజ్ అవ్వలేదు. కాబట్టి అవే సన్నివేశాలు ఆ సన్నివేశాలకు సంబంధించినటువంటి సంభాషణలే కొంతమందికి గుచ్చుకునే విధంగా మాత్రం ఉన్నాయి. అలానే చిరంజీవి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి విషయాలను చెప్పేటువంటి ప్రయత్నంలో వచ్చినటువంటి డైలాగులు సంభాషణలు కూడా చాలా వరకు ప్రస్తుత రాజకీయాలను తట్టిలేపే విధంగా వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఈ డైలాగ్స్ రాసినందుకు లక్ష్మీ భూపాలను కూడా మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సి ఉంటుంది సాయిలత. సార్ ముఖ్యంగా లూసిఫర్ అంటేనే ఓ మాఫియా డాన్ అన్నట్టు. మరి అలాగే ఈ గాడ్ ఫాదర్ మూవీలో యాక్చువల్గా దర్శకత్వం ఎలా వహించారంటారు, అంటే చిరుకు కరెక్ట్గా సరిపోయే పాత్ర అని మనం చెప్పొచ్చు అంటారా, డైరెక్షన్ ఎలా ఉందంటారు? ఈ సినిమా డైరెక్షన్ ఒక డిఫరెంట్ మోడల్, ఎందుకంటే ఆల్రెడీ ఒక మాతృక ఒక సినిమా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తీసినప్పటికీ కూడా సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలను మలిచేటువంటి క్రమంలో ఈ డైరెక్టర్కు ఉన్నటువంటి చాతుర్యం ఏంటని గమనించడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి సినిమాకి రెండో సినిమాకి సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మారిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్ కంటే కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొదటి సినిమాతో కంపారిజన్ కనబడదు, ఎందుకంటే అది పూర్తిగా మార్చేస్తున్నటువంటి కథను మొత్తం కూడా మార్చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అందులో వచ్చేటువంటి స్టోరీ నేరేషన్ వేరు, ఇక్కడ వచ్చేటువంటి స్టోరీ నేరేషన్ వేరు. అందుకని అది కూడా మన సెంటిమెంట్కి మనకు తగ్గట్టుగా మన లోకల్ తెలుగు నేటివ్ ఆడియన్స్కు తగ్గట్టుగా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది కాబట్టి ఈజీగా యాక్సెప్ట్ చేశారు. అందుకనే అభిమానులు కానీ మామూలుగా సినిమాలను ఇష్టపడేవాళ్ళు కానీ ఫస్ట్ డే ఫీడ్బ్యాక్లో చాలామంది దాన్ని ఇష్టపడ్డారు. అదే యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ సినిమాలో పెడితే కొంత యాంటీ సెంటిమెంట్కి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందులో ఉన్నటువంటి కథా నేరేషన్ చూస్తే యాక్చువల్గా నయనతార పోషించినటువంటి పాత్ర ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఆల్రెడీ ఒక 14-15 ఏళ్ల పాప ఉన్నటువంటి క్యారెక్టర్. అయితే దాన్ని పూర్తిగా మార్చేశారు ఇందులో, ఆ క్యారెక్టర్ జస్ట్ ఒక యంగ్ హౌస్ వైఫ్ కింద మార్చేసినటువంటి పరిస్థితి. అలానే చెల్లెల క్యారెక్టర్ కింద మార్చారు, అంటే కూతురు క్యారెక్టర్ బదులు చెల్లెలకి క్యారెక్టర్ కింద మార్చారు. ఇటువంటి సెంటిమెంట్స్ అందులో కొన్ని ఉన్నాయి. అంటే లూసిఫర్లో వచ్చినటువంటి వాటిని మనం యాజ్ ఇటీజ్గా తీసుకుంటే కొంత ఒక ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉండి మళ్ళీ ఆమెను ఇంకొకరు పెళ్లి చేసుకుని ఒక స్టెప్ ఫాదర్గా ఉన్నటువంటి వ్యక్తి
చేసేటువంటి కొన్ని సంఘటనలు వీటన్నిటిని కూడా కొంత రీరైట్ చేశారు. ఆ రీరైట్ అనేది తెలుగు సెంటిమెంట్కి కానీ ఓవరాల్ అప్పీల్కి కానీ చాలా వరకు సింక్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. అందుకనే లూసిఫర్తో పోలిస్తే డైరెక్షన్ విషయంలో ఫస్ట్ పార్ట్లో పెద్దగా ఫస్ట్ హాఫ్లో పెద్దగా చేంజ్ అనేది కనబడదు. దాదాపు వెళ్తున్నట్టుగా ఉంటుంది. కానీ చిరంజీవి ఎలివేషన్ విషయంలో చిరంజీవి ఇంట్రడక్షన్ విషయంలో కొన్ని మాటలు చేశారు, అవి సాటిస్ఫాక్టరీగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో మాత్రం ఆ సినిమాలో జరిగినటువంటి సన్నివేశాలతో సంబంధం లేకుండా ఇది పూర్తిగా దాదాపుగా ఒక 50-60% రీరైట్ చేసినట్టుగానే మనకి కనిపిస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. అందుకని ఓన్లీ ఒరిజినల్ లైన్ మాత్రం లూసిఫర్ నుంచి తీసుకున్నారని మనం అనుకోవాల్సి ఉంటుంది. మిగతా సినిమా మొత్తం కూడా కొంత మ్యాక్సిమం చేంజెస్ చేశారని కూడా మనం అనుకోవచ్చు. అలానే క్యారెక్టర్స్ విషయంలో కూడా కొన్ని ఇక్కడ ఉపయోగించినటువంటి నటులు కానీ వాళ్ళ స్థాయి కానీ ఆ క్యారెక్టర్స్ ఆ సినిమా మొత్తానికి కూడా పరిపూర్ణత తీసుకొచ్చినాయని చెప్పని మనం భావించవచ్చు. సాయిలత, సాధారణంగా సాంగ్స్ అంటేనే ఆరు ఉంటాయి సార్ ప్రతి మూవీలో. అసలు ఈ మూవీలో అసలు సాంగ్స్ లేకుండా అసలు తమన్ మ్యూజిక్ ఇచ్చారు, మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు న్యాయం చేస్తారంటారు? అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని కొన్ని సన్నివేశాలని చిరంజీవిని అరెస్ట్ చేసేటువంటి సన్నివేశం, అంటే బ్రహ్మాను అరెస్ట్ చేసేటువంటి సన్నివేశంలో కానీ ఒక ఫైట్ ఉంటుంది. ఒక ఓల్డ్ టింబర్ డిపోని సీజ్ అయిన టింబర్ డిపోని ఓపెన్ చేసే దగ్గర ఫైట్, ఆ ఫైట్నే ఒక సాంగ్గా మలిచారు. అది ఆ సాంగ్ డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తుంది. అలానే ఫస్ట్ సీన్లో బ్రహ్మ వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, అంటే హీరో హీరోయిన్ల సాంగ్స్ లేవు కానీ బట్ ఎలివేషన్ సాంగ్స్ మాత్రం మూడు సాంగ్స్ కూడా బాగా పేలై జనాలను ఆకట్టుకున్నాయి. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒరిజినల్ లూసిఫర్తో పోలిస్తే లూసిఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది, బట్ అది ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ ఇందులో మాత్రం ఎట్లా ఉంటుందంటే ఒక డీజే టైపు ఫ్యూజన్ టైపు మ్యూజిక్ వస్తూ కొన్ని కొన్ని ఆ లాస్ట్ సాంగ్ అయితే కంప్లీట్ డీజే సాంగ్లానే ఉంటుంది. కాబట్టి ఆ అట్రాక్షన్స్ని మిగతా వాటితో పోలిస్తే లూసిఫర్లో ఉన్న కాంబినేషన్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్గా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి తమన్ మ్యూజిక్కి చిరంజీవి చాలా క్రెడిట్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆ రేంజ్కి తగ్గట్టుగానే తమన్ ఇందులో మ్యూజిక్ చేశారని మనం అనుకో. జనరల్గా తమన్ మ్యూజిక్ అనగానే మళ్ళీ అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు ఆ సాంగ్స్ అవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఏంటంటే అంత స్పేస్ ఇందులో లేదు. బట్ ఉన్నంతలో మాత్రం మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాలో సీన్స్ని ఎలివేట్ చేయదగ్గ కంపోజిషన్స్ అయితే ఖచ్చితంగా తమన్ చేశారని చెప్పని మనం ఒప్పుకోవాల్సిందే సాయిలత. Yes, thank you, sir.